ఈ ఎపిసోడ్లో మనము పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ డిస్కస్ చేయబోతున్నాము ముందు మీ ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఉంటాయి గవర్నర్కి ఏం పవర్స్ ఉంటాయి అన్నది తెలియాలి ప్రెసిడెంట్కి ఉండే పవర్స్ని మనం ఈ క్యాటగిరీస్లోకి డివైడ్ చేస్తాం ఫస్ట్ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ కంట్రీ సో ఎగ్జిక్యూటివ్ హెడ్ లాగా వాళ్ళకి వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయి తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఒక భాగం పార్లమెంట్లో ఒక భాగం అయిన ప్రెసిడెంట్ ఎలాంటి అధికారాలు ఉంటాయి దాని తర్వాత జ్యుడిషియల్ పవర్స్ ప్రెసిడెంట్కి జుడిషియరీకి సంబంధించిన కొన్ని పవర్స్ కూడా ఉంటాయి అవి ఏంటి దాని తర్వాత ప్రెసిడెంట్కి మిలిటరీ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి వారికి మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్ రాష్ట్ర దేశ అధ్యక్షులు కాబట్టి దౌత్య కార్యకలాపాలలో కూడా వారికి ఒక రోల్ ఉంటుంది వారి వారి కొన్ని అధికారాలు ఉంటాయి డిప్లొమాటిక్ పవర్స్ దాని తర్వాత ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అధికారాలు ఫైనాన్షియల్ పవర్స్ దాని తర్వాత వారికి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి లాస్ట్కి డిస్క్రిషనరీ పవర్స్ అంటారు విచ విచక్షణ ద్వారా చేయాల్సిన పనులు డిస్క్రిషనరీ పవర్స్ ఇవి ఇవి ఎనిమిది కేటగిరీస్ అంటే వారి అధికారాలని మనం ఎనిమిది భాగాలుగా విభజిస్తున్నాం అయితే దీంట్లో గవర్నర్కి ఏది వర్తించదు అన్న పాయింట్కి వస్తే గవర్నర్కి మిలిటరీ పవర్స్ ఉండవు డిప్లొమాటిక్ పవర్స్ ఉండవు ఈ రెండు ఉండవు ఎందుకు అంటే గవర్నర్కి మిలిటరీకి అసలు ఏ రకమైన సంబంధం ఉండదు డిప్లొమసీ అంటే వేరే రాష్ట్రాలతో సంబంధాలు ఈ సబ్జెక్ట్ సెంట్రల్ లిస్ట్లో వస్తుంది కేంద్ర లిస్ట్లో వస్తుంది కాబట్టి రాష్ట్రాలకి రాష్ట్ర గవర్నర్లకి ఎట్లాంటి సంబంధం ఉండదు ఈ రెండు తప్పించి మిగతా ఆరు గవర్నర్కి కూడా వర్తిస్తాయి అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి లెజిస్లేటివ్ పవర్స్ జుడిషియల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిస్క్రిప్షనరీ ఇవి ఆరు గవర్నర్కి వర్తిస్తాయి అయితే ఇప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సింది ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి ఎట్లాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని మనం అర్థం చేసుకోవడానికి మూడు రకాలుగా చూడవచ్చు ఒకటేమో పవర్ టు అపాయింట్ అపాయింట్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అపాయింట్మెంట్లు ప్రెసిడెంట్ పేర్లో కానీ లేదా ప్రెసిడెంట్ ద్వారా కానీ జరుగుతాయి సో అపాయింట్మెంట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఒకరిని నియమిస్తే వారిని తీసేసే అధికారం కూడా ప్రెసిడెంట్కే ఉంటుంది అది రిమూవల్ అపాయింట్మెంట్ రిమూవల్ కాకుండా అదర్ ఫంక్షన్స్ అదర్ ఫంక్షన్స్లో ఏమొస్తాయంటే మీరు షెడ్యూల్డ్ ఏరియాస్ అన్న పదం వినుంటారు షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా డిక్లేర్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది ప్రెసిడెంట్కి ఉంటుంది ప్రెసిడెంటే ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారు సో ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ అన్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా అలాగే ఒక కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీ లాగా డిక్లేర్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది ఒక కమ్యూనిటీని ఎస్సీ లాగా లేదా ఎస్టీ లాగా డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది అవన్నీ అదర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్లో వస్తాయి సో ఇక్కడ మనకి బేసిక్గా షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి వారికి ఉండే పవర్ ఎస్సీ ఎస్టీ అనే డిక్లరేషన్ చేసే పవర్ ఇవన్నీ అదర్ పవర్స్లో పెడతాం అపాయింట్మెంట్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ వారంతటా వారు అపాయింట్ చేస్తారంటే ఓన్ డిస్క్రిషన్ ఉదాహరణకి మన దగ్గర అటార్నీ జనరల్ ఉంటారు అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ నియమిస్తారు కానీ రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్ని నియమించేటప్పుడు ప్రెసిడెంట్ ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అదే మనము మినిస్టర్లు అంటాం ఆన్ అడ్వైజ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ లేని అపాయింట్ చేయడానికి వీలు ఉండదు అంటే ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ వీరిని మినిస్టర్ లాగా అపాయింట్ చేయండి అని ప్రతిపాదిస్తేనే ప్రెసిడెంట్ వారిని అపాయింట్ చేస్తారు అలాగే జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ తనంతట తాను నియమించడానికి వీలుండదు కొలేజియం ఆఫ్ జడ్జెస్ ఉంటారు జడ్జిలు కలిపి కొలేజియం లాగా ఫామ్ అయ్యి వారు ముందు ప్రతిపాదించిన పేర్లలోంచి ప్రెసిడెంట్ జడ్జిలు నియమించాలి అది ఆన్ అడ్వైజ్ తర్వాత అపాయింట్మెంట్లో మూడోది వచ్చేసి బై వారెంట్ అండర్ హెజ్ హ్యాండ్ అండ్ సీల్ బై వారెంట్ అండర్ హెజ్ హ్యాండ్ అండ్ సీల్ అంటే వారు వారి పేరు మీద కాకుండా వారే స్వయంగా నియమిస్తున్నారు హ్యాండ్ అండ్ సీల్ ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి ఇవి చాలా తక్కువ ఏ ఉంటాయి నేను ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు ప్రెసిడెంట్ వారి వారంతట వారే నియమిస్తున్నారంటే అది ఎంతో ముఖ్యమైతే కానీ ప్రెసిడెంట్ వారంతట వారే చేయరు సో ఇది ఎక్కడెక్కడ వర్తిస్తుందో దాని అర్థం ఏంటంటే ఆఫీస్కి చాలా ప్రాముఖ్యత ఉంది అది చాలా ముఖ్యమైన సంస్థ అని అర్థం అయితే బై వారెంట్ అండర్ అండ్ అండ్ సీలో గవర్నర్ వస్తారు తర్వాత జడ్జెస్ వస్తారు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు దాని తర్వాత సిఏజీ క్యాగ్ వారి తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎస్సీ బీసీ సభ్యులు అధ్యక్షులు వీరందరూ బై వారెంట్ అండర్ హెస్ హ్యాండ్ అండ్ సీల్ కింద వస్తారు ఆన్ అడ్వైజ్లో మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అడ్వైజ్డ్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అలాగే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ కొలేజియం ఇట్లా ఆన్ అడ్వైజ్ వస్తుంది ఆన్ ఓన్ డిస్క్రిషన్లో ప్రైమ్ మినిస్టర్ వస్తారు తర్వాత అటార్నీ జనరల్ వస్తారు వీరందరూ డిస్క్రిప్షన్లో అపాయింట్ అవుతారు సో ఇది అపాయింట్మెంట్ ఇది అదర్ ఫంక్షన్స్ రిమూవల్కి వచ్చేసరికి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి ద్వారా నియమించిన వ్యక్తిని రాష్ట్రపతి తీసేయగలరు అంటే నన్ను ఎవరైతే నియమిస్తారో ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి పై స్థాయి వ్యక్తి కానీ నన్ను తీసేయచ్చు కింద స్థాయి వ్యక్తి నన్ను తీయడానికి వీలుండదు మళ్ళీ చెప్తున్నాను నన్ను ఎప్పుడన్నా తీసేయాల్సి నేను ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నాను అంటే నేను అధికారంలో ప్రభుత్వంలో ఉన్నాను నన్ను తీసేయాలి అంటే నన్ను నియమించిన వ్యక్తి కానీ ఆ పై స్థాయి వ్యక్తి కానీ తీసేయాలి ఒకవేళ రాష్ట్రపతి ద్వారా నియమించబడితే రాష్ట్రపతి పైన ఇంకెవరు ఉండరు కాబట్టి రాష్ట్రపతి ద్వారానే తీసేస్తారు కానీ ఒకవేళ మీరు గవర్నర్ ద్వారా నియమించబడ్డారు అప్పుడు రాష్ట్రపతి తీసేసే ఆస్కారం ఉంది ఎందుకంటే గవర్నర్ పైన అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అయితే రిమూవల్లో కూడా మూడు రకాలు ఉంటుంది ఆన్ హెజ్ ప్లెషర్ అంటాం అంటే ఏ కారణం లేకుండా అకారణంగా సమ్ ఏ టైంలో పడితే ఆ టైంలో తీసేస్తే ఆన్ హెస్ ప్లెషర్ అని అంటాం నాకు నచ్చలేదు నేను తీసేస్తున్నా దానికి కారణాలు ఉండో దానికి సమయం సందర్భం ఉండదు అది ఆన్ హస్ ప్లెషర్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్ అడ్వైజ్ ఫ్రామ్ కోర్ట్ అడ్వైజ్ అనే కంటే రిపోర్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ సుప్రీం సుప్రీం కోర్ట్ని సంప్రదిస్తే కోర్ట్ రిపోర్ట్ వస్తుంది లేదా ఆన్ రెజల్యూషన్ బై పార్లమెంట్ పార్లమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ తీసేస్తారు అయితే ఏది ఎవరికి వాడతారు అన్నది ముఖ్యం ఆన్ హిజ్ ప్లెజర్ అన్నది అటార్నీ జనరల్ కి వర్తిస్తుంది గవర్నర్ కి వర్తిస్తుంది సివిల్ సర్వెంట్స్కి కి వర్తిస్తుంది అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు వర్తిస్తుంది ఇది రాజ్యాంగంలో రాసింది ఇది త్రీ టెన్ ఆర్టికల్ త్రీ టెన్ కింద వస్తుంది ऑन रिपोर्ट फ्रॉम सुप्रीम एसपीएससी स्टेट पब्लिक सर्विस कमीशन रेजोल्यूशन बाय पार्लियामेंट मेबर्स्यूशन बै की अडस స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి వర్తిస్తుంది వీరిని తీసేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాలి పార్లమెంట్ ఆమోదన మీదనే ప్రెసిడెంట్ తీసేస్తారు పార్లమెంట్ ఆమోదన లేని ప్రెసిడెంట్కి కి తీసేయడానికి వీలు ఉండదు ఇవి ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇలాగే గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో ఏమొస్తాయి గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ దీంట్లో రెండు వస్తాయి ఒకటేమో అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లో రెండు ఉంటాయి హ్యాండ్ అండ్ సీల్ గవర్నర్ కు ఉండదు ఒకటేమో ఆన్ హిస్ ఓన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవ్వరిని సంప్రదించాలని రాజ్యాంగంలో ఇచ్చి ఉండరు అందుకనే మనం ఆన్ హిస్ ఓన్ అని అంటాం లేదా ఆన్ అడ్వైజ్ ఇక్కడ ఏమొస్తాయి అంటే మినిస్టర్స్ మినిస్టర్స్ ని అడ్వై అపాయింట్ చేసేటప్పుడు ఎవరు అడ్వైజ్ ఉండాలి సీఎం అడ్వైజ్ ఉండాలి అలాగే డిస్ట్రిక్ట్ జడ్జెస్ మీరు డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి వినుంటారు డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేయాలి అంటే ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ సూచనల మేరకి అపాయింట్ చేస్తారు ఆన్ హిజ్ ఓన్ కింద ఫస్ట్ వచ్చేది అటార్నీ జనరల్ ఏజీ వస్తారు సెకండ్ వచ్చేది చీఫ్ మినిస్టర్ పరిస్థితులు బట్టి దాని తర్వాత రిమూవల్ రిమూవల్లో ఆయన వారు ఆన్ హెజ్ ఓన్ మాత్రమే అప్రూవ్ వర్తిస్తుంది ఆన్ హెజ్ ఓన్ వారు ఏ కారణం లేకుండా తీసేయగల వ్యక్తులు అటార్నీ జనరల్ దాని తర్వాత ఇండివిజువల్ మినిస్టర్స్ ఒక మినిస్టర్ ని తీసేయొచ్చు ప్రభుత్వాన్ని కాదు మినిస్టర్ ని తీసేయొచ్చు ఇండివిజువల్ మినిస్టర్స్ తర్వాత సివిల్ సర్వెంట్స్ ఇక్కడ కూడా ఆన్ హిస్ ఓన్ ఆన్ హిస్ ప్లేషర్ ఇండివిజువల్ మినిస్టర్స్ వస్తారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ కి ఒక మినిస్టర్ కి పడట్లేదు బాగా గొడవలు అవుతున్నాం అప్పుడు ఏంటిది పరిస్థితి ప్రైమ్ మినిస్టర్ ఆ మినిస్టర్ని డైరెక్ట్గా తీసేయలేరు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి ఒక మినిస్టర్కి పడకపోతే అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లం వస్తుంది అంటే ప్రజలకి సమస్య వస్తుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ మళ్ళీ ప్రెసిడెంట్కి మీరు తీసేయాలి వీరిని అని చెప్తే ప్రెసిడెంట్ వారిని అప్పుడు తీసేస్తారు అప్పటిదప్పుడు ఏ విధానం లేకుండా ఏ రకమైన ప్రొసీజర్ లేకుండా ఏ కారణం లేకుండా తీసేస్తున్నారు కాబట్టి ఆన్ హిస్ ప్లెషర్ అని అంటాం ఇది గవర్నర్ కి ఉండే పవర్స్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ దాని తర్వాత మనము ప్రెసిడెంట్ లెజిస్లేటివ్ పవర్స్ గురించి మాట్లాడాలి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఒక భాగం వారు ప్రెసిడె పార్లమెంట్లో ఒక భాగం కాబట్టి వారికి కొన్ని అధికారాలు ఉంటాయి ఈ అధికారాలను మనం మళ్ళీ మూడు రకాలుగా చూడాలి ఒకటేమో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ ప్రెసిడెంట్కు ఉంటుంది దాని తర్వాత రెండోది వచ్చేసి బీటో పవర్ ఏదన్నా బిల్లు వారి దగ్గరికి సంతకానికి వస్తే వాళ్ళు ఏం వారు ఏం చేస్తారు తర్వాత అదర్ లెజిస్లేటివ్ పవర్స్ ఈ మూడు ఉంటాయి అదర్ లెజిస్లేటివ్ పవర్స్లో ముందు వచ్చేది పవర్ టు సమన్ అండ్ ప్రొరోగ్ సమన్ అంటే పిలవడం ప్రొరోగ్ అంటే ఆపేయడం ప్రొరోగ్ ది పార్లమెంట్ పార్లమెంట్ సమన్ అన్నప్పుడు పార్లమెంట్ మీటింగ్స్ స్టార్ట్ అవుతాయి సెషన్ అని అంటాం సెషన్ మొదలవ్వాలి అంటే ప్రెసిడెంట్ సమన్ చేయాలి సమన్ అంటే పిలవడం రండి ఇంకా మీరు మీ మీటింగ్స్ కండక్ట్ చేయండి అని అనడం ప్రొరోగ్ అంటే ఆపేయండి ఇంకా చాలు ఆపేయండి అని అనడం అంటే సెషన్స్ని ఆపేయడం ఈ రెండు చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది అదర్ లెజిస్లేటివ్ పవర్స్లో ఫస్ట్ సమన్ అండ్ ప్రొరోగ్ ద పార్లమెంట్ సెకండ్ పవర్ అయిన వారికి ఏముంటుంది అంటే డిజాల్వ్ లోక్సభ లోక్సభ పదవీ కాలం అయిపోయింది లోక్సభని డిజాల్వ్ చేసేస్తారు అలాగే రిపోర్ట్స్ టు పార్లమెంట్ చాలా రిపోర్ట్లు ప్రెసిడెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ కూడా ప్రెసిడెంట్కే సబ్మిట్ చేస్తారు దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా నేషనల్ యూనియన్ ఫైనాన్స్ కమిషన్ వీళ్ళందరూ వారి రిపోర్ట్స్ ప్రెసిడెంట్కే సబ్మిట్ చేస్తారు అప్పుడు ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్లని పార్లమెంట్కి పంపించాలి ఇవన్నీ అదర్ లెజిస్లేటివ్ పవర్స్ ఇప్పుడు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ కింద వస్తుంది వీటో పవర్ వన్ 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 ట్రిపుల్ వన్ కింద వస్తుంది ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటో ముందు చూద్దాం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటో ముందు చూద్దాం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ కింద ఇవ్వడం జరుగుతుంది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ లో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆర్డినెన్స్ అంటే ఏంటిది ఆర్డినెన్స్ అన్నది ఒక తాత్కాలికమైన చట్టం టెంపరీ లా ఎందుకు దీన్ని నేను తాత్కాలికమైన చట్టం అని అంటున్నా ఎందుకంటే దీన్ని పార్లమెంట్ చేయట్లేదు చట్టాలు చేసే హక్కు అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కు ఉంటుంది కానీ పార్లమెంట్ చేయట్లేదు బికాస్ ఇట్ ఈస్ డిక్లర్డ్ బై ప్రెసిడెంట్ పార్లమెంట్ బదులు ప్రెసిడెంట్ చేస్తున్నారు కాబట్టి తాత్కాలికమైన చట్టం అంటే ఆర్డినెన్స్ అన్నది ప్రతిరోజు ప్రతిసారి చేసేది కాదు ఏదన్నా అనూహ్య పరిస్థితులు అనుకోని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ ఇవ్వడం కుదురుతుంది అయితే మనకు రెండవది ఏం తెలియాలంటే ఏ సిచ్యువేషన్లో ఎట్లాంటి పరిస్థితులలో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి వీలు పడుతుంది రెండు ఉంటాయి దీనికి ఒకటేమో హౌజెస్ నాట్ రెండు హౌజెస్ కలవట్లేదు హౌజెస్ నాట్ ఇన్ సెషన్ అదొకటి దాని తర్వాత నెక్స్ట్ అండ్ నీడ్ ఫార్ ఇమ్మీడియట్ యాక్షన్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మనం ఆర్డినెన్స్ ప్రొక్లెయిమ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది నీడ్ ఫార్ ఇమ్మీడియట్ యాక్షన్ ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ని ప్రొక్రేమ్ చేయడానికి వీలుంటుంది అంటే అర్థం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను ఉదాహరణకి నిర్భయ ఇన్సిడెంట్ అయింది ట్వంటీ ట్వెల్వ్ డిసెంబర్లో నిర్భయ చనిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉండిందంటే అప్పటికే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ సిచ్యువేషన్లో ఒకవేళ నిర్భయ చట్టంని ఆర్డినెన్స్ రూపంలో తీకపోయి ఉండుంటే ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి వెళ్ళేది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేది యాజిటేషన్స్ ఎక్కువ అయ్యాయి అయితే పార్లమెంటు సమావేశం అయ్యేంత వరకు ఆగే పరిస్థితి లేదు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశం అయ్యే వరకు ఆగితే గొడవలు పెరుగుతాయి ప్రొటెస్ట్లు పెరుగుతాయి మూమెంట్స్ పెరుగుతాయి అందుకనే జన ప్రజలని శాంతిపరచడానికి నిర్భయాన్ని ముందు ఆర్డినెన్స్ లాగా ఇవ్వడం జరిగింది తర్వాత అది యాక్ట్ అయింది సో అక్కడ పరిస్థితి ఎంత గంభీరంగా ఉండాలంటే ఈ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ డిక్లేర్ చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది అన్న పరిస్థితి ఉండాలి పార్లమెంటు చ చట్టం చేయడానికి అవైలబుల్ లేదు అంటే పార్లమెంట్ మీటింగ్ అవుతే కదా పార్లమెంట్ చట్టం చేస్తుంది పార్లమెంట్ అసలు కలవట్లేదు పార్లమెంట్ సెషన్స్ జరగట్లేదు పరిస్థితి ఏమో చేదాటిపోతుంది కాబట్టి రాష్ట్రపతి ఆర్డినెన్స్ డిక్లేర్ చేయొచ్చు అని అర్థం అయితే ఆర్డినెన్స్కి లాకి ఉండే తేడా ఏంటి ఆర్డినెన్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుందంటే నేను తాత్కాలికమైన చట్టం అన్న ఫ్రమ్ టెంపరీ లా టు పర్మనెంట్ లా ఎట్లా అవుతుంది ఆర్డినెన్స్ టు యాక్ట్ యాక్ట్ ఎట్లా అవుతుంది అంటే పార్లమెంట్ సెషన్ సమావేశాలు ఆఫ్టర్ ప్రొమాల్గేషన్ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశం ఆఫ్ ఆర్డినెన్స్ పార్లమెంట్ సెషన్ ఆఫ్టర్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ దాంట్లో ఆర్డినెన్స్ ని పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తారు అంటే పార్లమెంట్లో ప్రవేశపెడతారు అప్పుడు పార్లమెంట్ ఓట్స్ అండ్ అప్రూవ్స్ ఓటు వేసి ఆమోదిస్తుంది అప్పుడు ఆర్డినెన్స్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా అది చట్టం అవుతుంది లేదా పార్లమెంట్ రిజెక్ట్స్ ఏ మాకు ఈ చట్టం వద్దు అని అంటుంది పార్లమెంట్ అప్పుడు ఇమ్మీడియట్గా గా ఆర్డినెన్స్ ల్యాబ్సెస్ అంటే పార్లమెంట్ వద్దు అన్న క్షణం నుండి ఆర్డినెన్స్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వదు అక్కడితోనే ఆగిపోతుంది లేదా పార్లమెంట్ రిమైన్స్ సైలెంట్ అంటే ఒప్పుకోదు ఆమోదించదు రిజెక్ట్ చేయదు రెండు జరగదు సైలెంట్ మనకి ఎట్లా తెలుసు సైలెంట్ అని ఫార్ సిక్స్ వీక్స్ అంటే ఆరు వారాలలోపు సమావేశమైన ఆరు వారాలలోపు పార్లమెంటు ఆర్డినెన్స్ని పాస్ చేయాలి సో ఆరు వారాలు మనం వెయిట్ చేయాలి పార్లమెంట్ దీని మీద నిర్ణయం తీసుకోదలుచుకోలేదు అని ఒక కన్క్లూషన్ కి మనం రావాలంటే మనం ఆరు వారాలు వెయిట్ చేయాలి ఫర్ సిక్స్ వీక్స్ దాని తర్వాత ఆఫ్టర్ విచ్ ఆర్డినెన్స్ ల్యాబ్సెస్ ఇంకా ఆర్డినెన్స్ కి ఆర్డినెన్స్ ని పాటించాల్సిన అవసరం లేదు ఆర్డి ఆర్డినెన్స్ ని ఎన్ఫోర్స్ చేయరు ల్యాబ్సెస్ మరి మీరు అడగచ్చు దీనికి దీనికి ఉన్న తేడా ఏంటి రిజెక్ట్స్ ఆర్డినెన్స్ లాప్సెస్ అన్నప్పుడు పార్లమెంట్ ఈ క్షణము వద్దు ఈ ఆర్డినెన్స్ అని అనింది అనుకోండి ఆ క్షణం నుండి ఆర్డినెన్స్ ఇంకా ఆగిపోతుంది ఆర్డినెన్స్ని ఆర్డినెన్స్ని మనం ఇంకా ఎన్ఫోర్స్ చేయడం లేదు సైలెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆరు వారాలు గడవాల్సిందే పార్లమెంట్ సమావేశమైన రోజు నుండి ఆరు వారాల వరకు పార్లమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఆరు వారాల తర్వాత ఆర్డినెన్స్ చచ్చిపోతుంది ఆర్డినెన్స్ ఇంకా దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు ఉండదు అది అర్థం దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆర్డినెన్స్కి లాకి ఉన్న సంబంధం ఏంటి ఆర్డినెన్స్కి లాకి ఉండే తేడాలు ఏంటి సంబంధం ఏంటి అండ్ లా ఎఫెక్ట్ పరంగా రెండు ఒకటే ఉంటాయి ఆర్డినెన్స్ కాబట్టి తక్కువ శిక్ష పడుతుంది లా కాబట్టి ఎక్స్ ఎక్కువ శిక్ష పడుతుంది అన్నది ఉండదు కానీ ఆర్డినెన్స్ టెంపరీ ఎందుకు టెంపరీ అంటున్నాం ఆర్డినెన్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ ప్లస్ సిక్స్ వీక్స్ మాత్రమే ఉంటుంది అదే లా అనుకోండి పర్మనెంట్ ఏ బా ఏ బేసిస్ మీద మనం పర్మనెంట్ అని అంటున్నామంటే లా అన్నది పర్మనెంట్ ఎప్పుడవుతుంది అంటే మళ్ళీ పార్లమెంట్ దాన్ని తీసేయడం అంటే రిపీల్ అంటాం తీసేయడాన్ని రిపీల్ అంటిల్ రిపీల్డ్ పార్లమెంట్ తీసేయాలి లేదా రిప్లేస్ దాని బదులు ఇంకొక చట్టాన్ని తీసుకురావాలి అంటిల్ రిపీల్డ్ ఆర్ రిప్లేస్డ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఉదాహరణకి మీరు కంపెనీస్ యాక్ట్ వినుంటారు లేదా మీ సిలబస్లో ఉంది ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ ఫోర్లో మొదటిసారి వచ్చింది దాన్ని మార్చుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది అట్లా మార్చచ్చు రిప్లేస్ లేదా మాకు ఈ చట్టం వద్దు అని చెప్పి మొత్తం ఆ చట్టాన్నే తీసేయొచ్చు అది రిపీల్ అప్పటి వరకు చట్టం ఉంటుంది పార్లమెంట్ చేసిన చట్టం కానీ స్టేట్ లెజిస్లేచర్ సారీ ఆర్డినెన్స్ మాత్రం సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అయితే సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అని ఎందుకు అంటున్నాం పార్లమెంట్ రెండు సమావేశాల మధ్యలో ఉండే గ్యాప్ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు సో దిస్ ఇస్ ది మాక్సిమం గ్యాప్ బిట్వీన్ టూ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ దీన్ని దాటి గ్యాప్ ఉండడానికి వీల్లేదు ఇది ముందు సిక్స్ వీక్స్ ఎందుకంటే పార్లమెంట్ మస్ట్ Decide on ordinance within six weeks. On ordinance within six weeks from its assembly after. డిక్లరేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆరు వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం వాళ్ళ సమావేశం మొదలైనాక ఆరు వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సో సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ మాక్సిమం లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ ఇది ఆర్డినెన్స్కి సంబంధించిన సమాచారం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ పా ప్రెసిడెంట్ చాలా చాలా ముఖ్యమైంది ఆర్డినెన్స్ మేకింగ్ ఆఫ్ పవర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద ప్రశ్నలు మెయిన్స్లో కూడా రాయొచ్చు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ని విశ్లేషించుకుంటూ రాయమంటారు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు కాబట్టి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అవసరం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డీల్ చేయడానికి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మిస్యూస్ అవుతుందా అంటే మిస్యూజ్ అవ్వడానికి ఒకటే స్కోప్ ఉంది కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆరు నెలలు ఆరు వారాలు అయిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ని రీఇష్యూ చేస్తారు రీఇష్యూ చేయొచ్చా లేదా అన్న మీ దాని మీద సుప్రీంకోర్టు కేసు ఉంది సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన కేసు డీసీ వాదువా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా మన్ చాలా ఖచ్చితంగా ఏం చెప్పిందంటే ఆర్డినెన్స్ని మళ్ళీ రీప్రమలిగేట్ చేయొద్దు అంటే మళ్ళీ అదే ఆర్డినెన్స్ని తిరిగి డిక్లేర్ చేయొద్దు ఒకవేళ ప్రెసిడెంటో గవర్నర్ ఆర్డినెన్స్ని మళ్ళీ తిరిగి తిరిగి డిక్లేర్ చేసుకుంటూ పోతే పార్లమెంట్ ఉంది స్టేట్ లెజిస్లేచర్ ఉంది పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ ఉన్నది చట్టాలు చేయడానికి ఆ పని కూడా మీరే చేస్తే వాళ్ళెందుకు డెమోక్రసీని ఎఫెక్ట్ చేస్తుంది ఇది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఇది కాంట్రవర్షియల్ మళ్ళీ ఒకటే ఆర్డినెన్స్ని తిరిగి తిరిగి డిక్లేర్ చేయడం అన్నది కాంట్రవర్షియల్ ఇది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్లో క్రిటిసిజం అంటే మిస్యూజ్ అయిన పార్ట్ అనమాట ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్స్కి అది ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూసాం కదా అట్లాగే గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూద్దాం కానీ దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నేను మీకు అదర్ ప్రెసిడెంట్ పవర్లని మూడు భాగాలుగా విభజించాను అలాగే గవర్నర్కి కూడా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది టూ వన్ త్రీ కింద వీటో పవర్ వీటో పవర్ ఇది వీటో పవర్ వన్ సారీ టూ హండ్రెడ్ ఇంకా రెండు వందల ఒకటి టూ హండ్రెడ్ అండ్ వన్ ఈ రెండు ఆర్టికల్స్ అదర్ లెజిస్లేటివ్ పవర్స్లో సేమ్ ప్రెసిడెంట్ లాగా పార్ గవర్నర్ కూడా సమన్ అండ్ ప్రొరోక్ స్టేట్ లెజిస్లేచర్ అంటే సమావేశాలు మొదలు పెట్టండి ఆపేయండి అని చెప్పొచ్చు డిజాల్వ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు గవర్నర్కి వచ్చే రిపోర్ట్లన్నీ మళ్ళీ ప్రెసిడెంట్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్కి పంపించే బాధ్యత గవర్నర్ది అది కాకుండా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇప్పుడు ఆర్డినెన్స్ మీనింగ్ గవర్నర్కి వచ్చేవరకు మారదు ఆర్డినెన్స్ మీనింగ్ గవర్నర్కి వచ్చేవరకు అదే ఉంటుంది ఆర్డినెన్స్ ఎప్పుడు ప్రొమల్గేట్ చేయాలి పార్లమెంట్ సెషన్స్ లేనప్పుడు అంటే స్టేట్ లెజిస్లేచర్ సెషన్స్ లేనప్పుడు ప్రొమలిగేట్ చేయొచ్చు సేమ్ అదే అదే క్లాజ్ గవర్నర్కి వర్తిస్తుంది మళ్ళీ దానికి ఒక అర్జెన్సీ ఉండాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ సందర్భం లేకుండా చేయడానికి వీలు ఉండదు పరిస్థితి చేదాటి అంటేనే గవర్నర్ ఆర్డినెన్స్ డిక్లేర్ చేయడానికి దానికి వీలుంటుంది గవర్ ఆర్డినెన్స్ లా ఎప్పుడు అవుతుంది ఆర్డినెన్స్ లా ఎప్పుడు అవుతుంది అంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినప్పుడు లా అవుతుంది పాస్ చేయడానికి సిక్స్ వీక్స్ ఇస్తారు ఒకవేళ సిక్స్ వీక్స్ లోపు పాస్ చేయకపోతే ఇంకా దానికి ఇది ఉండదు అట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట సేమ్ ఉంటాయి అవి గవర్నర్కి ప్రెసిడెంట్కి సేమ్ ఉంటాయి ఏది సేమ్ ఉండదు అన్న కాడికి వస్తే గవర్నర్ కొన్ని సందర్భాలలో ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఇవ్వలేరు కెనాట్ డిక్లేర్ అండ్

సో ఆయన వారు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి పంపించేసి అయ్యా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తారు కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈ ఈ ఈ ఛాన్స్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది గవర్నర్ ఏదన్నా బిల్లు మీద నిర్ణయం తీసుకోవద్దు అని అనుకుంటే వారు సింపుల్గా ఆ బిల్లును ప్రెసిడెంట్కి పంపించవచ్చు వారి పైన ఉన్నది ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్కి పంపించవచ్చు సో బిల్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆ బిల్లుని మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్కి పంపించేశారు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆర్డినెన్స్ డిక్లేర్ చేయాలన్నా ప్రెసిడెంట్ అనుమతితోనే గవర్నర్ చేయాలి గవర్నర్కి ఇంకా దాని మీద ఏ రకమైన అధికారం ఉండదు రెండు బిల్

అనుమతి తీసుకొని ఆర్డినెన్స్ ని డిక్లేర్ చేయాలి లేకపోతే ఆర్డినెన్స్ కి ఆర్డినెన్స్ డిక్లేర్ చేయడానికి వీలుండదు సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గవర్నెన్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ సేమ్ ఉంటాయి ఆర్డినెన్స్ మీనింగ్ సేమ్ ఉంటుంది సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి టైమ్ లైన్స్ సేమ్ ఉంటాయి ఒక్కటే తేడా ఏంటంటే కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకోవాలి కొన్ని సందర్భాలలో తీసుకునే అవసరం ఉండదు ఇది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వీటో పవర్ దగ్గర మొదలుపెట్టి జ్యుడిషియల్ పవర్స్ ఫైనాన్షియల్ పవర్స్ ఈ పవర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అది అయిపోతే మనం ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేస్తే లెజిస్లే ఎగ్జిక్యూటివ్ అవుతుంది ఎగ్జిక్యూటివ్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది లెజిస్లేచర్ దీంతో గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో వీటో పవర్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ